ఫ్రేమ్ అంటే తెలిసిన ఒక మంచి గొప్ప కెమెరామెన్ ఎవరు ఉన్నారు అంటే మన రామ్ ప్రసాద్ గారు నేను చెప్తాను ఎందుకంటే నాకు రెండు సినిమాలు చేశారు ప్లస్ లెజెండ్ తనే ఇది అది అంటే మైండ్ రీడ్ చేయడం డైరెక్టర్ మైండ్ రీడ్ చేయడం ఇంట్లో వచ్చిన ఫస్ట్ ఇప్పుడు బిడ్డ ఎంటర్ అయితే నిజంగా అసలు అదే మన బుర్రకు అక్కడికి వెళ్తే ఆ బాగా పిల్లలన్నీ అలాడుతూ రెట్టలేస్తూ ఆ స్మెల్ ఆ చిల్ల చప్పుళ్ళు కీచులాడు అయ్యి అసలు అంటే ఆ లైటింగ్ తో వేసినా దానికి మనకి న్యాచురల్ గా అది యాడ్ అయింది ఆర్ట్ వర్క్ కూడా అండి శివుడు సెట్ వేసారండి అదే ఆ సెట్ కి వెళ్ళాం పిలిచారు లైటర్ గా రండి సార్ మీరు రావాలన్నారు వెళ్ళి వెళ్తే ఇంకా అయిపోయింది ఓకే ఇంటర్వెల్ కి ఒక 20-30 లక్షలు వేసే బిల్లాలి బిల్ వేయాలి మామూలుగా ఉండకూడదు ఆర్ఆర్ ఓకే 25 లక్షలు అయ్యేటట్టు ఉంది ఆర్ఆర్ ఈ ఒక రీల్ కి మొత్తం ఉండే చెండ ప్లేయర్లు అన్ని కేరళ నుంచి అక్కడ నుంచి అందరినీ తెప్పించేయాలి ఎలా చేయాలి నేను రామోజీకి ఏదో షూటింగ్ వెళ్ళాను షూటింగ్ వెళ్తుంటే అక్కడ ఎవడో పెళ్లికి ఎవడో శంఖం ఒకటి ఊడుతున్నాడు అది వేరేలాగా ఉంది ఆ శంఖం వాడిని వెంటనే డబ్బులు పిలిచి పెళ్లికి వచ్చాడు వాడు వాడికి డబ్బులు ఇచ్చి నువ్వు ఇమీడియట్ గా ప్రసాద్ లాభికిరా అని చెప్పి వాడికి ఒక 50 మైకులు వేసి మొత్తం ఆ శంఖం తీసాం ఆ లాస్ట్ బాగా ఉంటారు కదా శంఖం అది నార్మల్ గా దొరకదండి ఆ శంఖం ఇక్కడది కాదు ఆయనకి ఎక్కడో త్రినేత్ర దీంట్లో ఎక్కడో ఆయనకి ఎవడో ఇచ్చాడంట గిఫ్ట్ మీరు మీకు రీబర్త్ కూడా అయిపోతారు మీరు పూంచన్ కొట్టండి పూంచన్ గూగుల్ లో కొడితే దాని వాట్ ఇస్ ద సైన్స్ అని వచ్చా దాని గురించి ఇటు తెచ్చిన శంఖం ఎలా ఉందంటే ఇలా ఉంది ట్రంపెట్ లా ఉంది అసలు దానికి ఇంత మైక్ పెట్టి బికాస్ ఇంత రిధం పైన శంఖం వినిపించాలి జనరల్ గా వినిపడదు అది వినిపించడానికి అబ్బా బాంబే నుంచి ఇంజనీర్ మా షాదాబ్ అని మా ఇంజనీర్ వచ్చి అసలు చాలా ఇది పెద్ద